తిన్నది అరగటం లేదు, పైగా గ్యాస్ ప్రాబ్లం. ఏం చేయాలి? అధిక మొత్తం ఆహారం తీసుకోవడం, అజీర్ణం, తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపులో నొప్పి మరియు గ్యాస్ ఏర్పడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లోనే కొన్ని రకాల పదార్థాలతో ఈ సమస్యను ఉపశమనం పొందొచ్చు. అవేంటో తెలుసుకుందాం. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనా రసం, ఒక స్పూన్ అల్లరి రసం తీసుకుని దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపు నొప్పి సమస్యను నివారించుకోవచ్చు. ఇంగువ, యాలకులు, శొంఠి, సాయంత్రలవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలా చేసుకుని ఉదయం సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడుపులోని గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది. కడుపులో ఏర్పడే నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా యాంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు వేడి నీళ్ళలో కలుపుకుని తాగడం వలన ఉదర భాగంలో ఏర్పడే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. బొప్పాయిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజు అర టీ స్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపు నొప్పి, మలబద్ధకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబంధిత వికారాలు తగ్గిపోతాయి. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి తీసుకున్నట్లయితే కడుపు నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు. పంచదార మరియు జీలకర్రను నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. తులసి మరియు పుదీనా ఆకులను కలిపి నమిలినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుముఖపడతాయి. వీటితో పాటు చల్లటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసి తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.